హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాగ మూవీ స్టార్. ముందునే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేసి వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఈ ఛానల్ని నడిపిస్తున్న వారందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఈ వీడియో చూసి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి అండ్ మన ఛానల్ సాగ మూవీ స్టార్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. చాలా ప్రశాంతంగా నిర్మలమైన ముఖ ఛాయలతో తాను ఇష్టపడ్డ పడతతో ప్రేమాయణం చేస్తూ కనిపించి, ఎక్కువగా కాషాయ వస్త్రాల్లో, మెడలో రుద్రాక్ష మాల, నుదుటిపై ఆ ఆదిపరాశక్తికి ప్రతీక ఆ కాళికామాత పాదాల చెంత ఉన్న ఆ బొట్టుని ధరించి చాలా సౌమ్యంగా కనిపించిన మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, ఏకే సిద్ధ. ఈ పోస్టర్కి వచ్చేసరికి చిరుత కంటే వేగంగా, కొలిమిలో ఉన్న నిప్పుల కంటే ఎర్రటి ఆ కళ్ళతో యుద్ధానికి సిద్ధమైన ఈ సిద్ధుడు విజృంభణకు సిద్ధంగా ఉన్నట్టుగా మనకు చూపించారు. ఈ సిద్ధుడి కాళ్ళ దగ్గర చూస్తే ఏదో పేలినట్టు, పేలి అల్లకల్లోలం అయినట్టు క్లియర్గా మనకు కనిపిస్తుంది. తాను వేసుకున్న అటైర్ని బట్టి తాను ఒక రక్షకుడిలాగా, దేన్నో కాపాడే వ్యక్తిలాగా కనిపిస్తున్నాడు. చాలామంది సిద్ధ ఆచార్యతో కలిసి అడవిలో అన్నలాగా మారాడు అని అనుకుంటున్నారు, కానీ దేనికోసం? అది ఏమై ఉంటుంది? అసలు ముందు ఇలా సౌమ్యంగా ఉన్న సిద్ధ ఇలా రౌద్రంగా ఎలా మారాడు? ఈ పోస్టర్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తన మెడలో ఇంకా రుద్రాక్షమాల కనిపిస్తుంది. అండ్ అలాగే సిద్ధుడి నుదుటి పైన మనకు బొట్టు కనిపించదు. అండ్ ఆ రుద్రాక్షమాల నీలాంబరితో ఉన్నప్పుడు కూడా మనకు కనిపిస్తుంది. బహుశా ఆ మాలను నీలాంబరియే మన సిద్ధకు ఇచ్చి ఉంటుందా? కానీ ఆ ధర్మస్థలిని విడిచి వచ్చినా సరే తన గుర్తుగా మెడలో ఆ మాలను సిద్ధం మోస్తున్నాడా? అసలు నీలాంబరికి ఏమైంది? అండ్ మనం ఈ పోస్టర్లో క్లియర్గా చూస్తే పోస్టర్కి లెఫ్ట్ సైడ్లో ధర్మస్థలి అని రాయబడి ఉన్న ఒక ఆర్చ్ మనకు కొండల నడుమున ఉన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ దాని కిందే మనకు ఒక ఆలయం కూడా కనిపిస్తుంది, దానిపైనే మనకు సూర్యుడు కనిపిస్తాడు. ఇది గుర్తు పెట్టుకోండి. అండ్ ఈ పక్కనే అప్పటికే కన్నెర చేసి అడ్డొచ్చిన వారిని తన చేతిలో ఉన్న ఆయుధానికి బలిచ్చిన ఉగ్ర రూపాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే మన మెగాస్టార్ గారు ఏకే ఆచార్య చుట్టుపైన పడి ఉన్న పసుపు కుంకుమలను గమనిస్తే ఏ విధంగా అక్కడ ప్రచండం జరిగిందో ఊహించుకోవచ్చు. అండ్ ఆ సీన్స్ మనకు ఇంట్రో అండ్ కొన్ని పోస్టర్స్ లో క్లియర్ గా చూపించారు. కానీ ధర్మస్థలికి చెందిన సిద్ధ మన ఆచార్య ఉన్నప్పుడు మనకు చూపించలేదు, కానీ వారిద్దరూ కలిసి అడవి ప్రాంతంలో తిరుగుతున్నట్టుగా చూపించారు. ఇక్కడే ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. మన మెగాస్టార్ గారు సిద్ధ లుక్ ని మనకు చూపిస్తూ ధర్మమే సిద్ధ అని తెలుగులో రాసి ఆ పిక్ ని ట్వీట్ చేశారు. నా గెస్ నిజమైతే మేబీ టీజర్ లో ఈ మాటలు రావచ్చు, అంటే ఆచార్య సిద్ధతో అనే మాటలు. అంటే సిద్ధ ఏదో పెద్ద పని చేయబోతూ ఆలోచిస్తుంటే దాన్ని గమనించిన మన ఆచార్య ఇలా చేయడం ధర్మమే సిద్ధ అని చెప్పుండొచ్చు. అంటే నిస్సహాయులైన ఆ ఊరి ప్రజలపైన, ఆ దేవాలయంలో ఉన్న సాధువులపైన దౌర్జన్యం చేస్తూ వారిని నిర్దాక్షిణ్యంగా చంపుతున్న వారిని అంతమందించడం కోసం ధర్మమే అన్నట్టుగా చెప్పి ఉంటారు అని నా గెస్. సరే, ఇదంతా కాదు, మన సిద్ధ క్యారెక్టర్ టీజర్ లో మనం చూద్దాం అసలు సిద్ధ ఏం చేశారు అని. సో నవంబర్ 28, 2021 ఆ టీజర్ రాబోతుంది. సో ఆ బ్రేక్ డౌన్ లో కలుసుకుందాం. అండ్ సూర్యగ్రహణం అంటే రాహు ఆ సూర్యుని అమాంతంగా మింగేసి ఈ భూమిని కాంతిహీనంగా అంటే చీకటిగా చేస్తాడు అని మనం పురాణంలో విన్నాం. సైంటిఫిక్గా ఏదన్నా ప్లానెట్ సూర్యుడికి అడ్డొస్తే డే టైంలో కూడా మన ఎర్త్ చీకటిగా మారుతుంది. మన పురాణాల్లో చెప్పినా సైంటిఫిక్గా చెప్పినా రెండింటిలో ఒకటే కామన్ థింగ్, భూమి చీకటిగా మార్చడం. ఈ టైటిల్లో మీరు గమనిస్తే ఆ సూర్యుడిని గ్రహణం మింగేస్తుంది, అంటే ఆ సూర్యుడి లాంటి ఏదో ఒక పెద్దదాన్ని ఆ సమాజంలో ఉన్న దొంగలు మాయం చేద్దామని చూస్తుంటారు. అందుకే టైటిల్లో ఆ సూర్యుడు మెల్లిమెల్లిగా కనపడకుండా పోతాడు. అంటే ఆ ధర్మస్థలిలో ఉన్న ప్రజలకు వెలుతురు లేకుండా పోతుంది, అంటే ఆధారం లేకుండా పోతున్న సమయంలో మన ఆచార్య సూర్యుడిని మించి ప్రకాశిస్తూ అక్కడ ఉన్న ప్రజలను కాపాడడానికి వెలుతురుని వెదజల్లుతూ అక్కడ ప్రత్యక్షమవుతాడు అన్నట్టుగా ఆ టైటిల్ని డిజైన్ చేసి ఉంటారు అని నాకు అనిపించింది. అండ్ ఆ ఆచార్య టైటిల్ కూడా మెరుస్తూ ఉంటుంది. సో ఏదేమైనా మనం ఇంకొక డీటెయిల్ బ్రేక్డౌన్లో ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ కొట్టండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ సాగ మూవీ స్టార్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. లెట్స్ ప్లే సమ్ ఆఫ్ ద టైమ్.